ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకున్నట్లయితే, ఏ రీతిగా యథార్థంగా నీతిగా జీవించిన దానియేలును శద్రకును మెషక్ను అబేద్నెగోను దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడో, యథార్థంగా నీతిగా జీవించాలని చెప్పి తమ యవ్వన ప్రాయాన్ని దేవునికి అప్పగించే ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు తగిన సమయంలో ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. ఒకవేళ నీ జీవితంలో యథార్థంగా నీతిగా పవిత్రంగా జీవిస్తున్నప్పుడు బహుగా శోధించబడుతున్నావా? బహుగా కష్టాలకు గురవుతున్నావా? బహుగా శ్రమలకు గురవుతున్నావా? కొన్నిసార్లు ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చిందా? ఎస్. కొంతమంది తమ్ముళ్ళు చంటూ ఉంటారు, చెల్లెళ్ళు చంటూ ఉంటారు, అన్నామా ఆఫీస్లో నాకు క్షేమం లేదన్నా, ఆ ఆఫీస్లో నేను పరిశుద్ధంగా జీవిస్తాననేటటువంటి నమ్మకం కుదరటం లేదన్నా, కాబట్టి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానన్నా, మరొక ఉద్యోగం కోసం నేను వెతుకుతున్నానన్నా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు పవిత్రతను కాపాడుకోవడానికి, యథార్థతను కాపాడుకోవడానికి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మంచి మంచి ఉద్యోగాలు విడిచిపెట్టారా, పోగొట్టుకున్నారా? అంతకంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని, స్థితిగతులను దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగండి. విశ్వాసంతో ముందుకు సాగుతూ మీ యొక్క నీతిని, యథార్థతను కాపాడుకోండి. కొన్ని సందర్భాల్లో సైతాను చంటాడు, ఈరోజు నువ్వు దిక్కు మాలిన వాడిగా, దిక్కు మాలిన దానిగా జీవించడానికి కారణం తెలుసా? దేవుడు దేవుడు అంటూ పట్టుకుని కూర్చున్నావు. నీతి నీతి అంటూ, పరిశుద్ధత పరిశుద్ధత అంటూ లోకానికి ఎదురుగా నిలవడం మొదలుపెట్టావు. కాబట్టే నువ్వు ఉద్యోగం పోగొట్టుకుని, కాబట్టే ఉద్యోగం పొందుకోలేక, కాబట్టే ప్రమోషన్ రాక, కాబట్టే జీతం పెరక దిక్కుమాలిన వాడిగా జీవిస్తున్నావు. ఏం లాభం నీ నీతి వల్ల? జ్ఞాపకం ఉందా ఆనాడు యోబు అన్నీ పోగొట్టుకున్నా కూడా దేవుడే నాకు దిక్కు అంటున్నప్పుడు భార్య వచ్చి అన్నమాట, మీకు జ్ఞాపకం ఉందా? ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, ఆ దేవుణ్ణి దూషించి చావో, ఏం లాభం నీ భక్తి వల్ల? ఏం లాభం నీ యథార్థత వల్ల? ఏం లాభం నీ నీతి వల్ల? అన్ని పోగొట్టుకున్నావుగా, ఆ దేవుణ్ణి దూషించి చావో. సైతాన్ అనేక సందర్భాల్లో అదే చేస్తాడు. ఏం లాభం నీ నీతి వల్ల? ఏం లాభం నీ యథార్థత వల్ల? ఏమి లాభం నీ సాక్ష్యం వల్ల? దేవుడు దేవుడు అంటూ పట్టుకుని కూర్చున్నావు, ఏం సాధించావు, ఏం పొందుకున్నావు? సైతాన్ వచ్చి నిన్ను శోధిస్తాడు, సైతాన్ వచ్చి నిన్ను బాధిస్తాడు. ఆనాడు యోబు యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు, దేవుడు యోబును విడిచిపెట్టలా. ఏం చేశాడు? రెట్టింపు దేవునకు యోబును పాత్రునిగా ఎంచాడు. యవన ప్రాయంలో అననుకూల వాతావరణం గుండా దానియేలు శద్రకు మెషక్ అబేద్నెగో వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మకంగా పట్టుకున్నారు. ఎన్ని కష్టాలైనా భరించారు, అన్ని పోగొట్టుకున్నా సహించారు. ఆ దేశాన్ని పరిపాలించే ముగ్గురు ముఖ్యులలో వీళ్ళు కూర్చున్నారు. ఎలా సాధ్యమైంది? నీతిమంతులను, యథార్థవంతులను బలపరుచుటకు నా దేవుడు లోకమంతా సంచరిస్తున్నాడు. దానియేలు వలె, శద్రక్ మెషక్ అబేద్నెగో జీవితముల వలె, ఒకవేళ నీ జీవితం పరీక్షించబడుతున్నట్లయితే ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క దృష్టిలో, పరీక్షలో పాస్ అవుదాం. దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి ఎదిరించి, నిందించి, కష్టాలను చూసో, శ్రమలను చూసో, దేవునికి దూరమై సాధించేది ఏమీ లేదు. కనుక దానియేలు శద్రక్ మెషక్ అబేద్నెగో వలె అననుకూల వాతావరణంలో శత్రువుల మధ్య దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయన యొక్క మార్గంలో నడవడానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే త్వరలోనే మంచి రోజులను చూస్తావు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని అనుభవిస్తావు. ఆ రోజు త్వరలో వస్తుందని విశ్వసిస్తున్నాను. కలిసి నమ్మకం ఉన్నవాళ్ళు నాతో ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన అన్యము పుణ్యము ఎరుగకపోయినా, పాపిష్టి జీవితం జీవించకపోయినా, ఎంత నీతిగా జీవించారో, ఎంత యథార్థంగా జీవించారో నాయన, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయండి. మా స్థితిగతులు, మా జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటులు, ఎత్తు పల్లాలు నిన్ను మాకు దూరం చేయటానికి వీల్లేదు నాయన. మరింతగా నీకు దగ్గరగా చేరటానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. అట్టి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.